అధిక కాలుష్యంతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్యవంతమైన సేవలు అందించడానికి మెడికల్ కాలేజ్ నిర్మాణానికి అహర్నిశలు కృషి చేస్తామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న పనులను ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో నూతన ఆసుపత్రి నిర్మాణానికి అవసరమయ్యే స్థలాన్ని ఎమ్మెల్యే నగర మేయర్ స్థానిక కార్పొరేటర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రస్తుత సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ మంజూరు కావడానికి జిల్లా కేంద్రాలకే అవకాశం ఉందని కానీ రామగుండం ప్రాంత ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించి ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీ మంజూరుకి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. నూతన సంవత్సరానికి ముందే ఆసుపత్రి ప్రారంభ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అతి త్వరలోనే ఇక్కడ 85 బెడ్లకు సంబంధించినటువంటి ఒక కాంప్లెక్స్ మన హాస్పిటల్ను మనం పాత 100 బెడ్ హాస్పిటల్ దాని ముందే చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ 330 బెడ్ల హాస్పిటల్ మెడికల్ కాలేజ్కు అనివార్యం కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆసుపత్రిలోనే అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా గమనించాలి, ఇట్టి అవకాశాలను ఇట్టి గొప్పగా పేదల పక్షాన ఉంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని వారి పక్షాన ప్రతి సందర్భంలో ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువ మంది ఉన్నారనే దానికి నిదర్శనం ఈ సంవత్సరం కాలంలోనే ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ప్రెగ్నెన్సీ డెలివరీ కేసులు 306 డెలివరీ కేసులు కావడం అనేది నిజంగా దానికి నిదర్శనం. ఇక్కడటువంటి పేదలందరూ కూడా గతంలో నేను రాను నేను పోను బిడ్డ సర్కారు దవాఖానకు అనేటువంటి పరిస్థితుల నుండి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో మాకు మంచి వైద్యం అందుతుంది, అక్కడికి పోతేనే మాకు మంచి సురక్షితమైనటువంటి వైద్యం మాకు రక్షణకరమైనటువంటి వైద్యం అందుతుంది అనేటువంటి భరోసాను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు పేద ప్రజలకు కల్పించడం జరిగింది. అదేవిధంగా గోదావరి ఖనిలో అత్యధికంగా ఉన్న రజకులకు మదలేశ్వర స్వామి గుడి నిర్మాణం పర్యవేక్షించడానికి రామగుండం శాసనసభ్యులు శ్రీ కోరుగంటి చందర్ మరియు రామగుండం కార్పొరేషన్ మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు మరియు డివిజన్ కార్పొరేటర్స్ అందులో ఈ సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమం తీసుకున్న సింగరేణి సంస్థకు కృతజ్ఞత తెలుపుతూ ఏ విధంగా ప్రభుత్వ పరంగా వెంటనే బస్టాండ్ దగ్గర ఉన్న దోబీలను రజకులకు ఒక ఆఫీసు నిర్మించుటకు వారు ఉపన్యాసంలో తెలిపారు. నడవడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా ఓసీపీ 5 అవుతున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రజక సంఘానికి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా వారి అభ్యర్థన మేరకు వారి కోరిక మేరకు ఇక్కడ జిఎం గారు వారు వెంటనే చెప్పిన వెంటనే వారు స్పందించి ఇక్కడ మడల టెంపుల్ కానీ గుడి కానీ అదేవిధంగా ఇక్కడ దోబిగాడికి సంబంధించి అని ప్రత్యేకంగా సింగరేణి సిఎస్ఆర్ నిధులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ అందరికీ సౌకర్యాలు ఉండేటువంటి విధంగా చేయాలని ప్రత్యేకంగా అధికారులను కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గోదావరి పట్టణ రజక సంఘం అధ్యక్షుడు పైడితల్లి తిరుపతి, సంఘం ప్రధాన కార్యదర్శి మామిడి సతీష్, మైలారం రామస్వామి, జాలిగపు ఐలయ్య, లక్ష్మయ్య, కొమరక్క రాజయ్య, పోసం కొండయ్య, వెంకటరాజం మరియు అత్యధికంగా రజకులు పాల్గొన్నారు.